నమస్తే, వింటివి లంచ్ టైం న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసన్న కుమార్. వివరాల్లోకి వెళ్తే, రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రుజువు చేశారు. పెట్టుబడి ఖర్చు తగ్గిస్తూ రైతన్నలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో నగదు జమ చేసిన అనంతరం 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆ ఖర్చు భరిస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 17,430 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాణ్యమైన కరెంటు ప్రతి రైతన్నకు అందుబాటులోకి తీసుకుని రావాలి అని, ఫీడర్ల క్వాలిటీ బాగుంటేనే ఆ నాణ్యమైన కరెంటు రైతన్నలకు ఇవ్వగలుగుతామని ఏకంగా 1,700 కోట్ల రూపాయలు అదనంగా, ఇది కాక అదనంగా 1,700 కోట్ల రూపాయలు మళ్ళీ వెచ్చించడానికి కూడా వెనకడుగు వేయలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఉచిత కరెంట్ అన్నది, ఉచితంగా ఇచ్చే ఈ నాణ్యమైన కరెంట్ అన్నది ఒక్కొక్క రైతుకు ఎంత మంచి జరుగుతూ ఉంది అని చెప్పి ఒక్కసారి పెట్టుబడి ఖర్చు ఏ స్థాయిలో తగ్గిస్తుందని ఒక్కసారి గమనించినట్లయితే, ఉజ్జాయింపుగా 7.5 HP మోటర్ ఉజ్జాయింపుగా యావరేజ్గా సగటున ఒక రైతు కన్జ్యూమ్ చేస్తున్నాడు అని అనుకుంటే, కన్వర్షన్ ఫ్యాక్టర్ పవర్ ఫ్యాక్టర్ కింద కన్వర్షన్ ఫ్యాక్టర్ 0.75 తీసుకుంటే 7.5 HP మోటార్ను 0.75తో మల్టిప్లికేషన్ చేస్తే 5 యూనిట్లు గంటకు కాలుతుందన్నమాట. 5 యూనిట్లు గంటకు కాలితే 9 గంటలకు 45 యూనిట్లు కాలుతాయి. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, 45 యూనిట్లు ఇంటూ 30 రోజులు వేసుకుంటే 1,350 యూనిట్లు. ఈ 1,350 యూనిట్లు ఈరోజు రాష్ట్రంలో మనం కొనుగోలు చేసే పవర్ రేటు 5.20 రూపాయలతో లెక్కేసుకుంటే ఏకంగా నెలకు 7,020 రూపాయలు నెలకు మనం ప్రతి రైతన్నకు ఉచితంగా ఈ నాణ్యమైన కరెంటు అవైలబుల్ చేసి రైతన్నకు తోడుగా నిలబడే కార్యక్రమం. సగటున 200 రోజులు రైతులు ఇదే కార్యక్రమం, ఈ పంపు సెట్లు వాడతారు సంవత్సరానికి అని చెప్పి అనుకుంటే, దాదాపుగా సంవత్సరానికి 46,000 రూపాయలు రైతన్నలకు కేవలం ఈ ఉచిత కరెంట్, నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం సంతోషంగా మీ బిడ్డ ఖర్చు చేస్తూ ఉన్నాడని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు నాన్నగారు మొట్టమొదటగా దీనికి అడుగులు వేయించాడు. ఆ బిడ్డగా నాన్నగారు చేసిన దానికన్నా 4 అడుగులు ఎక్కువ ముందడుగులు వేస్తానని చెప్పి మాటకు ఇది నిదర్శనంగా నిలబడింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ రైతు భరోసా కింద, పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు ఖాతాలోనూ క్రమం తప్పకుండా పెట్టుబడి ఖర్చు రైతన్న కెట్టి పరిస్థితుల్లోనూ తగ్గాలి. తగ్గితేనే రైతన్న బాగుపడతాడు. రాష్ట్రంలో ఇవాళ దాదాపుగా 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపుగా 50% ఉంటే, 1 హెక్టార్ అంటే దాదాపుగా 2.5 ఎకరా వరకు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారని చూస్తే అది 70% మంది కింద కనిపించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చే ఈ 13,500 రూపాయలు దాదాపుగా 80% పంటలకు 80% పెట్టుబడి ఖర్చుకు ఉపయోగపడుతుంది. ఈ 13,500 రూపాయలు ఖచ్చితంగా రైతన్నకు అందుబాటులోకి తీసుకొని రావాలి అని, క్రమం తప్పకుండా పంట వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు, ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి సందర్భంగా రైతన్నలకు 3 దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి 2 సంవత్సరాలు ఇవ్వగలిగాం దేవుడి దయతో, 3వ సంవత్సరంలోకి కూడా ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. రేపు నెల మే 13వ తారీఖున మళ్ళీ రైతు భరోసా సొమ్ములో 1st ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాలలోనే ఈ 13,500 రూపాయలు కింద మనం రైతన్నలకు దాదాపుగా 51,59,000 మంది రైతన్నలకు ఈ పెట్టుబడి సహాయం కింద దాదాపు 13,101 కోటి రూపాయలు ప్రతి రైతన్నకు
సహాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 13500 కోట్ల 13101 కోటి రూపాయలు ఖర్చు చేశామని చెప్పి సంతోషంగా రైతు బిడ్డగా ఇవాల మీ బిడ్డగా ఇవాల ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లోనే రైతులకు అదే సీజన్ ముగిసే లోపలనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రావాలి అప్పుడే ఆ రైతన్న నష్టపోయిన దానికి కొద్దో గొప్ప ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది పెట్టుబడి కింద నెక్స్ట్ సీజన్ కి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా దాదాపుగా 1055 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి ఇవ్వగలిగాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ 104-1092 కాల్ సెంటర్లను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మంగళవారం తనిఖీ చేశారు. కాల్ సెంటర్ల నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారో ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సమర్థవంతంగా నడపాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నంబూరు తేజభరత్, ట్రైనీ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డీపీఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని విద్యాసంస్థలకు మరోసారి కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా వీరిని పై తరగతులకు ప్రమోట్ చేసింది. 10వ తరగతి ఆ పై తరగతుల విద్యార్థులకు యథావిధిగా క్లాసులు నిర్వహిస్తుంది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఆయా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం జీవో నంబర్లు 111 ప్రకారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 6th నుంచి 9th క్లాస్ వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించడం అనేది, తర్వాత 10th క్లాస్ ప్రకారం 10th క్లాస్ విద్యార్థులకు మాత్రం యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారం FAT ఎగ్జామ్స్ సామాజిక దూరం పాటిస్తూ విద్యార్థులకి పరీక్షలు కండక్ట్ చేస్తున్నాము. తర్వాత విద్యార్థులందరినీ కూడా ఇళ్ళకి పంపించేసాము. తర్వాత వాళ్ళంతా ప్రమోట్ అయినట్టుగా కూడా గవర్నమెంట్ వారు ఆదేశాలు ఇచ్చారు. మన సీఎం గారు నిన్న మనకి న్యూస్లో ప్రకటించారు, ఈ కోవిడ్ నిబంధనల ప్రకారము 1 నుంచి 9 తరగతుల వరకు సెలవు ప్రకటించారు. దాని ప్రకారంగా గవర్నమెంట్ రూల్స్ని మేము అనుసరిస్తూ వాళ్ళకి సెలవులు ప్రకటించాము. 1 నుంచి 9 వరకు చిల్డ్రన్ ఎవరు కూడా స్కూల్కి రావటం లేదు ఈ రోజు నుంచి. ఇప్పుడు మటుకు 10th క్లాస్కి పరీక్షలు జరుగుతున్నాయి, రివిజన్ టెస్టులు. వాళ్ళని కూడా మేము తగు చర్యలు తీసుకుంటూ ఈ కోవిడ్ నిబంధనల ప్రకారంగా వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి వాళ్ళు శానిటైజ్ ఉపయోగించుకుని దేర్ ఓన్ వాటర్ బాటిల్స్ వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. మరి అవన్నీ తగు చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోవిడ్ చాలా విజృంభిస్తుంది మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడాలని కోరుకుంటూ అందరూ కూడా భగవంతుని పట్ల దయ వలన ఆయురారోగ్యాలతోటి దీవించబడాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ప్రస్తుతం కోవిడ్ ఉధృతంగా ఉన్న కారణంగా ప్రభుత్వం వారు మన విద్యామంత్రి గారు ప్రకటన మేరకు వారి ఉత్తర్వుల మేరకు 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఈరోజు నుండి సెలవులు ప్రకటించడం అయింది. 10th క్లాస్ విద్యార్థులకు కోవిడ్ నిబంధనల ఆధారంగా పిల్లలను కూర్చోబెట్టి చదివించడానికి క్లాసెస్ జరుగుతున్నాయి. టీచర్స్ అందరికీ కోవిడ్ నిబంధనల ప్రకారం టీచర్స్ అందరు క్లాసులకు వెళ్ళి పిల్లలను చదివించడానికి మార్నింగ్ 8 o'clock నుండి 12:30 వరకు క్లాసెస్ నిర్వహిస్తున్నారు.
వారికి మిడ్ డే మీల్ పెట్టిన తర్వాత పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించి వారికి హోంవర్క్లు ఇస్తూ ఉదయం వారి యొక్క వర్క్లని పరిశీలించి వారి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేస్తున్నారు. పాలక సంస్థలోని అన్ని ఉన్నత పాఠశాలలు ఇదే నిబంధనలు పాటిస్తూ క్లాసెస్ నిర్వహిస్తున్నారని తెలియజేస్తున్నాను. జిల్లాలో కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ గౌతమి సమావేశ మందిరంలో కోవిడ్ ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మౌలిక వసతులు కల్పించడానికి పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. 104-1902 కాల్ సెంటర్ నిర్వహణ గత సెప్టెంబర్ 2020లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫంక్షన్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ఆదేశాలు రాగానే ఫీవర్ సర్వే చేసే విధంగా తగిన చర్యలు చేపట్టి సిబ్బందిని సంసిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు హిమాంశు శుక్ల, నంబూరు తేజ్ భరత్, నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ పడగ విప్పి విలయ తాండవం చేస్తుంది. సెకండ్ వేవ్లో రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించినా కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం బారులు తీరుతున్నారు. అధికార యంత్రాంగం కూడా కోవిడ్ పరీక్షల వేగం పెంచింది. సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని పరిష్కరిస్తూ అధికారులు ముందుకు వెళ్తున్నారు. అయితే కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ మరో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. వేసవిలో ప్రజల దాహాదిని తీర్చేందుకు ఏలూలోని అశోక్ శాంతివనం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు నిత్యం త్రాగునీరు అందించున్నామని, అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి 2 పొట్ల మజ్జిగ పంపిణీ చేయనున్నామని ఫ్లాష్ సభ్యులు తెలిపారు. రానున్న రోజుల్లో ఫ్లాష్ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీసులకి పోస్ట్ సర్వీస్ మనకి సేవ చేస్తున్న పోలీసులకి పోస్టుల వాళ్ళకి ప్రతి సంవత్సరం పొద్దున్న మధ్యాహ్నం కూడా మజ్జిగ పాయింట్లు మేము పంపిణీ చేస్తున్నాము. అదే క్రమంలో ఇవాళ 19/4/2021 జాగాన పూర్ణి నాయుడు
ఆవిడ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం ఈ చరవేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాము. అందరికీ ఉపయోగపడాలని చెప్పి ఈ వేసవిలో దీని ప్రారంభించడం జరిగింది. ఫ్రంట్లైన్ వారియర్స్కు 100% కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అధికార యంత్రాంగం ఒక ప్రణాళికను రూపొందించి ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే గత 2 రోజులుగా కేవలం ఫ్రంట్లైన్ వారియర్లకే వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఏలూలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్తో పాటు పలు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఫ్రంట్లైన్ వారియర్స్తో కిటకిటలాడాయి. నిబంధనలు పాటిస్తూ వైద్యులు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించారు. కోయిలగూడెంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. భద్రాచలం నుండి రాజమండ్రికి ఫాస్ట్ ప్యాసింజర్ సర్వీస్గా వెళ్తున్న TSRTC బస్సు కోయిలగూడెం వచ్చేసరికి ప్రమాదవశాత్తు ఒక లారీని ఢీకొట్టింది. ఇంతలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు ఎదుటి భాగం పాక్షికంగా దెబ్బతింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.